हेलो व्यूअर्स, गुड इवनिंग टू एवरीवन। दिस इज़ महेंद्र रेड्डी। आई एम वर्किंग एज अ इकोनॉमिक्स लेक्चरर इन गवर्नमेंट डिग्री कॉलेज तांडोर, विकाराबाद डिस्ट्रिक्ट। इन दिस वीडियो आई एम गोइंग टू एक्सप्लेन अबाउट मेजरमेंट्स ऑफ इकोनॉमिक डेवलपमेंट। ईरोजु नेनु ई वीडियोलो अभिवृद्धि मरियु वृद्धि नी लेक्किंचे सूचिकलु लेदा कोलामानाल गुरिंची एक्सप्लेन चेस्तानु। वृद्धि मरियु अभिवृद्धि मापनालु, मेजरमेंट्स ऑफ ग्रोथ एंड इकोनॉमिक डेवलपमेंट। अयिते मुख्यंगा 1950 तर्वात 1950 तर्वात ई वृद्धि मरियु आर्थिकाभिवृद्धि अने पदालकु चाला प्रामुख्यत एर्पडिंदी। सो अर्थशास्त्र परिभाषलो ई रेंडु पदालकु वेरु वेरु अर्थालु उन्नायि, रेंडिंटिनी पर्याय पदालुगा उपयोगिंचडानिकि अवकाशं लेदु। కాబట్టి ఏం చెప్తున్నాం, ఒక దేశం యొక్క వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పరిమాణాత్మకమైనటువంటి మార్పునే ఆర్థిక వృద్ధి అని అంటారు. ఆర్థికాభివృద్ధి అంటే ఉత్పత్తిలో వచ్చే మార్పుతో పాటు సంస్థాగతమైన, వ్యవస్థాపరమైన, సంస్థాపరమైనటువంటి మార్పులను తెలిపేదే ఆర్థికాభివృద్ధి అని అంటున్నాం. కాబట్టి రెండింటికి మధ్య స్పష్టమైనటువంటి తేడా అనేటువంటిది ఉంది. మరి ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అభివృద్ధిని అంచనా వేస్తున్నాయి. మరి అభివృద్ధిని అంచనా వేయడం కోసం అనేక రకాలైనటువంటి సూచికలను, కొలమానాలను ఉపయోగించటం అనేటువంటిది జరుగుతుంది. మరి 1960 వరకు కూడా మనం చూసినట్లయితే, 1960 వరకు ఆర్థికవేత్తలు దేనిని ఆధారంగా చేసుకొని అభివృద్ధిని లెక్కించేవారు అంటే స్థూల జాతీయోత్పత్తిని ఆధారంగా చేసుకొని, అంటే జాతీయ ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని అభివృద్ధిని లెక్కించేవాళ్ళు. మరి ఇక్కడ ఆర్థిక అభివృద్ధిని లెక్కించడం అంత సులభమైనటువంటిది కాదు. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి అనేది ఒక బహుముఖమైనటువంటి అభివృద్ధి ప్రక్రియ. ఇది ఉత్పత్తిలో వచ్చే మార్పుతో పాటు నిర్మాణాత్మకమైనటువంటి మార్పులను తెలుపుతుంది. ఇక్కడ వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చే మార్పును మనం సులభంగా లెక్కించవచ్చు, కానీ నిర్మాణాత్మకమైనటువంటి మార్పులను సులభంగా లెక్కించడానికి అవకాశం ఉండదు. అంటే ఆర్థిక వ్యవస్థలో ఆర్థికాభివృద్ధి జరుగుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి సాంఘిక ఆర్థిక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో పేదరిక సమస్య తగ్గుతుంటుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంటాయి, ప్రజల మధ్య అసమానతలు తగ్గుతూ ఉంటాయి, అక్షరాస్యత రేటు పెరుగుతూ ఉంటుంది. ఇందులో వచ్చే మార్పులను అంత సులభంగా లెక్కించడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆర్థిక అభివృద్ధిని లెక్కించడం ఒక కఠినమైనటువంటి సమస్య. మరి 1960 వరకు ఎట్లా లెక్కించారు, జాతీయ ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని. అంటే జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటే అభివృద్ధి ఎక్కువగా ఉన్నట్లు, జాతీయోత్పత్తి తక్కువగా ఉంటే అభివృద్ధి తక్కువగా ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావించటం అనేటువంటిది జరిగింది. కానీ ఇది నిజమైనటువంటి అభివృద్ధి కాదు. ఎందుకు కాదు అంటే, కొన్ని దేశాలను మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే, ముఖ్యంగా లాటిన్ అమెరికా ఖండంలో ఉన్నటువంటి లైబీరియా దేశం కావచ్చు, పెట్రోలియంని ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు కావచ్చు, ఈ దేశాల యొక్క జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంది, కాబట్టి తలసరి ఆదాయం కూడా ఎక్కువగా ఉంది. కానీ ఇప్పటికీ ఆ దేశాలలో ఆర్థికాభివృద్ధికి అవసరమైనటువంటి పటిష్టమైనటువంటి ఆర్థిక పునాదుల నిర్మాణం జరగలేదు. ఎందుకు జరగలేదు, లైబీరియా దేశం పూర్తిగా అరటి పనుల ఎగుమతులపైన ఆధారపడి ఉంది, కాడి జాతీయ ఆదాయంలో ఆ పనుల యొక్క ఎగుమతులు కూడా ఒక భాగం, కాబట్టి ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం ఎక్కువంది. కానీ ఆ దేశంలో ప్రజలు అనేక రకాలైన సాంఘిక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మధ్య ప్రాచ్య దేశాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక రకాలైనటువంటి ఆర్థిక సాంఘిక సమస్యలు ఎదుర్కొంటున్నారు, కానీ ఆ దేశాల యొక్క జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంది. మరి నిజమైన అభివృద్ధియా? నిజమైనటువంటి అభివృద్ధి కాదు. నిజమైన అభివృద్ధి ఎట్లుండాలి, ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలను పరిగణలోనికి తీసుకొని అభివృద్ధిని అంచనా వేయాలి. అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలు దేనిపైన అయితే ఆధారపడి ఉంటాయో అటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకొని ఆర్థిక అభివృద్ధిని లెక్కించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ 60 వరకు జాతీయ ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే అభివృద్ధిని అంచనా వేసేవారు. జాతీయ ఆదాయం ఎక్కువంటే అభివృద్ధి ఎక్కువన్నట్లు, తక్కువంటే తక్కువన్నట్లు భావించేవారు. అంటే ఆర్థిక వృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని వేరువేరుగా లెక్కించడం అనేటువంటిది జరగలేదు అని చెప్తున్నాం. కాబట్టి అటువంటప్పుడు కేవలం జాతీయ ఆదాయాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకొని అభివృద్ధిని అంచనా వేసినట్లయితే నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని మనము లెక్కించలేము. ఎందుకంటే ఏం చెప్తున్నాం, చాలా దేశాలు కూడా అధిక జనాభా, పేదరికము, నిరక్షరాస్యత, నిరుద్యోగిత ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో కేవలం ఉత్పత్తిని ఆధారంగా అభివృద్ధిని అంచనా వేస్తే నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని లెక్కించలేమని ఆర్థికవేత్తలు భావించటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎట్లుండాలి, అభివృద్ధి స్థాయిని
వాటి యొక్క దిశను దాని యొక్క స్వరూపాన్ని నిర్ణయించే కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకొని అభివృద్ధిని అంచనా వేయాలని ఆర్థికవేత్తలు భావించటం అనేటువంటిది జరిగింది. కాబట్టి 1960 తర్వాత చాలామంది ఆర్థికవేత్తల యొక్క సూచనల మేరకు అభివృద్ధిని అంచనా వేయడానికి అనేక రకాలైనటువంటి కొలమానాలను ఉపయోగించటం అనేటువంటిది జరిగింది. అవి ఏంటి అంటే, 1, వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి లేదా నిజ స్థూల జాతీయోత్పత్తి, రియల్ నేషనల్ ఇన్కమ్ ఆర్ రియల్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ఎన్ఐ ఆర్ఎన్పి. 1, వాస్తవిక తలసరి ఆదాయం ఆర్పిసిఐ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అన్ని సూచికలలోకెల్లా ఉత్తమమైనటువంటి సూచిక, చాలామంది ఆర్థికవేత్తలు ఆమోదించినటువంటి సూచిక వాస్తవిక తలసరి ఆదాయం. ఎందుకంటే దేశంలో ఒక వ్యక్తికి లభించే ఆదాయం పెరిగినట్లయితే అతని యొక్క వినియోగ వ్యయం పెరుగుతుంది, కాబట్టి అతని యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. ఇక్కడ జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదల దేనికి సూచిక? అభివృద్ధికి సూచిక. కాబట్టి వాస్తవిక తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కులామానంగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భౌతిక జీవన ప్రమాణ సూచి పిక్యూఎల్ఐ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, ముఖ్యంగా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలను ప్రభావితం చేసే అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సూచిని నిర్మించడం జరుగుతుంది. తద్వారా అభివృద్ధిని అంచనా వేయడం జరుగుతుంది. 1, మానవాభివృద్ధి సూచిక హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ముఖ్యంగా 1990 తర్వాత చాలా దేశాలు కూడా అభివృద్ధిని అంచనా వేయడానికి దేనిని కొలామానంగా తీసుకుంటున్నాయి అంటే మానవాభివృద్ధి సూచికను కొలామానంగా తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ హెచ్డిఐతో పాటు అనేక రకాలైనటువంటి ఇతర సూచికలను కూడా యుఎన్డిపి వాళ్ళు ప్రకటించటం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఒకటి లింగ సంబంధిత అభివృద్ధి సూచిక జీడిఐ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. అదేవిధంగా లింగ సాధికారిత కొలామానము జెమ్ జెండర్ ఎంపవర్మెంట్ మెజర్. అదేవిధంగా మానవ పేదరిక సూచి 1, మానవ పేదరిక సూచి 2, హ్యూమన్ పవర్టీ ఇండెక్స్ 1, హ్యూమన్ పవర్టీ ఇండెక్స్ 2. అదేవిధంగా సాంకేతిక రంగంలో కూడా అభివృద్ధిని అంచనా వేయడానికి సాంకేతిక సాధన సూచిని కూడా ఉపయోగించడం జరుగుతుంది, టెక్నాలజీ అచీవ్మెంట్ ఇండెక్స్ టిఏఐ. అనేక రకాలైనటువంటి సూచికలను ఉపయోగించి ఈనాడు అభివృద్ధిని అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. వీటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఇది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం సరిగ్గా రాలేదు, అర్థం చేసుకోండి. ఎస్, వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి లేదా నిజ స్థూల జాతీయోత్పత్తి రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ యాక్చువల్ సారీ రియల్ నేషనల్ ఇన్కమ్ ఆర్ యాక్చువల్ నేషనల్ ఇన్కమ్ ఆర్ఎన్ఐ ఆర్ఎన్పి. ముఖ్యంగా 1960 తర్వాత ఆర్థికవేత్తలు ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడానికి స్థూల జాతీయోత్పత్తికి బదులుగా వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిని కొలామానంగా తీసుకోవాలని భావించటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా చాలామంది ఆర్థికవేత్తలు కూడా దీనిని సమర్థించటం అనేటువంటి జరిగింది అని చెప్తున్నారు. ముఖ్యంగా సైమన్ కుజ్నెట్స్ కావచ్చు, మిడ్ కావచ్చు, వీనర్ కావచ్చు, ఫ్రాంకెల్ కావచ్చు, ఇటువంటి ఆర్థికవేత్తలు వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిని అభివృద్ధికి కొలామానంగా తీసుకోవాలని భావించటం అనేటువంటి జరిగింది. ఎందుకు? ఇక్కడ జాతీయోత్పత్తికి బదులుగా ఎందుకు వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిని అభివృద్ధికి కొలామానంగా తీసుకోవాలంటే దీనిని సులభంగా లెక్కించవచ్చు. ఆర్థిక వ్యవస్థలో వచ్చే నిర్మాణాత్మకమైనటువంటి మార్పును మనం సులభంగా లెక్కించలేము, కానీ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే మార్పును సులభంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరిగినప్పుడు దానితో సంబంధం ఉన్న ఇతర చలాంకాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాస్తవిక జాతీయోత్పత్తి పెరిగినట్లయితే ప్రజల యొక్క ఆదాయంలో వినియోగం పోగా మిగిలే భాగం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే జాతీయ ఆదాయం పెరిగినట్లయితే పొదుపు పెరుగుతుంది, పొదుపు పెరిగినట్లయితే పెట్టుబడి పెరుగుతుంది, పెట్టుబడి పెరిగినట్లయితే మూలధన సంచయనం పెరుగుతుంది, మూలధన సంచయనం పెరిగినట్లయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి ఉత్పత్తులు పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది.
కాబట్టి ఉత్పత్తులు పెరిగినట్లయితే ఆదాయం పెరుగుతుంది. కాబట్టి దానితో సంబంధం ఉన్నటువంటి ఇతర అంశాలలో మార్పులను సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయోత్పత్తికి బదులుగా వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిని అభివృద్ధికి కొలమానంగా తీసుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. మరి ప్రస్తుత ధరల ప్రకారం జాతీయోత్పత్తిని అంచనా వేసినట్లయితే నిజమైనటువంటి ఆదాయాన్ని మనం అంచనా వేయలేము. ఎందుకంటే ఏ ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయి నిలకడగా ఉండదు. కాలం మారుతున్నా కొద్దీ ధరల స్థాయి పెరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం జాతీయోత్పత్తిని అంచనా వేస్తే జాతీయ ఆదాయం ఉండవలసిన దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అప్పుడు మనం నిజమైన ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయలేము. మరి నిజమైన ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయాలంటే స్థిర ధరల ప్రకారము నిలకడ ధరల ప్రకారం జాతీయోత్పత్తిని అంచనా వేయాలి. ఈ స్థిర ధరల ప్రకారము నిలకడ ధరల ప్రకారం జాతీయోత్పత్తిని లెక్కించినట్లయితే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. ఎట్లా లెక్కిస్తారు? ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే ధరల స్థాయి నిలకడగా ఉంటుందో దాని ఆధార సంవత్సరంగా తీసుకొని ధరల సూచిని లెక్కిస్తారు. ఆ విధంగా వచ్చిన ధరల సూచి సహాయంతో వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిని లెక్కిస్తారు. మరి ధరల సూచి ఎట్లా వస్తుంది? ప్రస్తుత సంవత్సర ధరల సూచి ఇస్ కాల్డ్ ప్రస్తుత సంవత్సరంలోని ధరలు, అంటే ఈ ఇయర్లో ఉన్నటువంటి ధరలు, డివైడెడ్ బై ఆధార సంవత్సరంలోని ధరలు. అంటే దేన్నైతే మనం బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం, అంటే ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే ధరలు నిలకడగా ఉంటాయో దాన్ని మనం బేస్ ఇయర్గా తీసుకుంటాం, అప్పుడు ఉన్నటువంటి ధరలు ఇంటూ 100 చేస్తే మనకు ప్రస్తుత సంవత్సర ధరల సూచి వస్తుంది. ఆ విధంగా వచ్చిన ప్రస్తుత సంవత్సర ధరల సూచి సహాయంతో వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిని లెక్కించవచ్చు. ఎట్లా వస్తుంది? వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి ఇస్ కాల్డ్ మార్కెట్ ధరల ప్రకారం ప్రస్తుత సంవత్సర జాతీయోత్పత్తి డివైడెడ్ బై ప్రస్తుత సంవత్సర ధరల సూచి ఇంటూ 100 చేస్తే వాస్తవిక జాతీయోత్పత్తి వస్తుంది. కాబట్టి స్థిర లేదా నిలకడ ధరల ప్రకారం ప్రస్తుత జాతీయోత్పత్తిని అంచనా వేసినట్టయితే వాస్తవిక జాతీయోత్పత్తి వస్తుంది. కాబట్టి RNI ఇస్ కాల్డ్ రియల్ నేషనల్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ GNI డివైడెడ్ బై ప్రైస్ ఇండెక్స్ ఇంటూ 100 చేస్తే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. ఎందుకంటే స్థిర ధరల ప్రకారం నిలకడ ధరల ప్రకారం జాతీయోత్పత్తిని అంచనా వేస్తేనే నిజమైనటువంటి ఆదాయాన్ని తద్వారా ఆర్థిక అభివృద్ధిని లెక్కించవచ్చు. లేకపోతే ధరల స్థాయిలో పెరుగుదల కారణంగా జాతీయోత్పత్తి మనకు ఎక్కువగా కనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నేషనల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు ఎస్. కాబట్టి జాతీయోత్పత్తిని అంచనా వేసేటప్పుడు స్థిర లేదా నిలకడ ధర ప్రకారం జాతీయోత్పత్తిని అంచనా వేస్తే వాస్తవిక జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. అయితే ఇక్కడేంటి, అయితే ఇక్కడ ఆర్థికాభివృద్ధికి కులమానంగా GNPని ఉపయోగించేటప్పుడు ఈ స్థూల జాతీయోత్పత్తితో పాటు దాని యొక్క పెరుగుదల రేటును కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకంటే జాతీయోత్పత్తి స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ దాని యొక్క పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నట్లయితే కొంతకాలం తర్వాత ఆ దేశం యొక్క ఉత్పత్తి స్థాయి పెరిగి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభివృద్ధిని అంచనా వేసేటప్పుడు స్థూల జాతీయోత్పత్తి స్థాయితో పాటు దాని యొక్క పెరుగుదల రేటును కూడా పరిగణలోనికి తీసుకోవాలి. కాబట్టి స్థూల జాతీయోత్పత్తి స్థాయి వేరు, దాని యొక్క పెరుగుదల రేటు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్లో ఉంది, ఎక్స్ అక్షం పైన కాలాన్ని తీసుకున్నాం సంవత్సరాలలో, వై అక్షం పైన ఆయా దేశాల యొక్క స్థూల జాతీయోత్పత్తి స్థాయిలను మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే దేశం ఉంది, బి అనే దేశం ఉంది అనుకుందాం. ఎస్, ప్రారంభంలో మనం చూసినట్లయితే ఏ అనే దేశం యొక్క జాతీయోత్పత్తి స్థాయి తక్కువగా ఉంది. కాబట్టి ఏ అనే దేశం యొక్క జాతీయోత్పత్తి స్థాయి రేఖ బి కంటే కింద ఉంది చూడండి. ఎస్,
కాలం గడుస్తున్న కొద్దీ, అంటే దాని ఒక సంవత్సరం 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిన తర్వాత మనం చూసినట్లయితే, 3 ఇయర్స్ తర్వాత మనం చూసినట్లయితే బి కంటే ఏ దేశం యొక్క జాతీయ ఉత్పత్తి స్థాయి ఎక్కువగా ఉంది కాబట్టి బి కంటే ఏ పైన ఉంది రేఖ, దాని యొక్క రేఖ, ఆ దేశం యొక్క రేఖ. ఎందుకంటే ప్రారంభంలో ఏ అనే దేశం యొక్క జాతీయ ఉత్పత్తి స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ దాని యొక్క పెరుగుదల రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి కొంతకాలం తర్వాత ఆ దేశం యొక్క జాతీయ ఉత్పత్తి స్థాయి రేఖ అనేటువంటిది పెరగటం అనేటువంటిది జరిగింది. కాబట్టి అభివృద్ధికి అంచనా వేసేటప్పుడు స్థూల జాతీయ ఉత్పత్తి స్థాయితో పాటు దాని యొక్క పెరుగుదల రేటును కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఎస్, కాబట్టి 3 ఇయర్స్ తర్వాత ఏ దేశం యొక్క జాతీయ ఉత్పత్తి స్థాయి పెరుగుదల రేటు ఎక్కువ ఉంది కాబట్టి బి కంటే ఏ అనే దేశం యొక్క రేఖ అనేటువంటిది పైన ఉంది, బిది తక్కింద ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే దాని యొక్క పెరుగుదల రేటు తక్కువ ఉంది, ఏ యొక్క పెరుగుదల రేటు ఎక్కువ ఉంది కాబట్టి కొంతకాలం తర్వాత అది బి కంటే ఎక్కువ ఉత్పత్తి స్థాయిని సాధించడం అనేటువంటి జరిగింది, తద్వారా ఎక్కువ అభివృద్ధిని కూడా సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. ఎస్, నెక్స్ట్ వన్ తలసరి ఆదాయము, రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అభివృద్ధిని అంచనా వేయడం కోసం ఉపయోగించే సూచికలలో ది బెస్ట్ సూచిక, ఉత్తమమైనటువంటి సూచిక, చాలామంది ఆర్థికవేత్తలు సమ్మతించినటువంటి సూచిక ఏమిటి అంటే తలసరి ఆదాయము, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్తున్నాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో సగటున ప్రతి వ్యక్తికి లభించే ఆదాయాన్నే తలసరి ఆదాయం అని పిలుస్తారు. కాబట్టి ఆదాయం పెరిగినట్లయితే ప్రజలకు జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. ఇక్కడ జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదల ఆర్థికాభివృద్ధికి సూచికగా మనం పిలవడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా వస్తుంది తలసరి ఆదాయం? జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాచే భాగించినట్లయితే తలసరి ఆదాయం అనేటువంటిది వస్తుంది. కాబట్టి తలసరి ఆదాయం ఇజ్ ఈక్వల్ జాతీయ ఆదాయము బై దేశ జనాభా. పిసిఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇజ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. PCI is called NI by P. ఇక్కడ PCI అంటే తలసరి ఆదాయము అని అర్థం, NI అంటే జాతీయ ఆదాయము అని అర్థం, నేషనల్ ఇన్కమ్, P అంటే పాపులేషన్ జనాభా అని అర్థం. కాబట్టి జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాచే భాగించినట్లయితే సగటున ప్రతి వ్యక్తికి లభించే ఆదాయం అనేటువంటిది వస్తుంది. ఎస్, కాబట్టి ఒక దేశం ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ఖచ్చితంగా తలసరి ఆదాయాన్ని పెంచుకోవాలి. తలసరి ఆదాయం పెరిగినట్లయితే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మరి తలసరి ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో ఏం జరగాలి? జాతీయ ఆదాయం అనేటువంటిది పెరగాలి. మరి ఇక్కడ జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన కొన్నిసార్లు తలసరి ఆదాయం పెరగకపోవచ్చు. ఎందుకంటే జాతీయ ఆదాయంలోని పెరుగుదల కంటే జనాభాలో పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నట్లయితే తలసరి ఆదాయం తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒక దేశం తలసరి ఆదాయాన్ని పెంచుకోవాలంటే జాతీయ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి, అదేవిధంగా ఆ దేశం తన యొక్క జనాభాను కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే తలసరి ఆదాయం పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి ఒక దేశం దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ఖచ్చితంగా తలసరి ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంటే జాతీయ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ జనన మరణాల మధ్య సమన్వయాన్ని సాధించి జనాభాను కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తే తలసరి ఆదాయం పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ తలసరి ఆదాయానికి బదులుగా వాస్తవిక తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పినట్లు మరి ఇక్కడ ఆదాయ స్థాయిలో పెరుగుదల ఎందువల్ల ఏర్పడింది? అనుత్పాదక కార్యక్రమాలపైన వ్యయం చేసినప్పుడు తలసరి ఆదాయం పెరగవచ్చు, యుద్ధ రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలపైన వ్యయం చేసినప్పుడు ఆదాయం పెరగవచ్చు, విలాసవంతమైనటువంటి వస్తువుల ఉత్పత్తి కోసం వ్యయం చేసినప్పుడు జాతీయ ఆదాయం పెరిగి అదేవిధంగా తలసరి ఆదాయం పెరగవచ్చు, ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయిలో పెరుగుదల వల్ల కూడా జాతీయ తలసరి ఆదాయాలు పెరగవచ్చు. మరి అది నిజమైనటువంటి అభివృద్ధి కాదు. కాబట్టి నిజమైనటువంటి ఆదాయాన్ని లెక్కించాలంటే తలసరి ఆదాయానికి బదులుగా వాస్తవిక తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాలి, రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాలి. ఎందుకంటే ధరల పెరుగుదల వల్ల జాతీయ ఆదాయం పెరిగి తలసరి ఆదాయం పెరిగినట్లు మనకు కనిపించవచ్చు, అదే నిజమైనటువంటి అభివృద్ధి కాదు. కాబట్టి వాస్తవిక తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని అభివృద్ధిని అంచనా వేయాలి. ఎట్లా వస్తుంది వాస్తవిక తలసరి ఆదాయము? వెరీ సింపుల్. ఇంతకుముందు తలసరి ఆదాయం ఎట్టొచ్చింది? జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చేత భాగించడం.
ఇక్కడ తలసరి ఆదాయం ఎట్లా వస్తుంది? వాస్తవిక తలసరి ఆదాయం అంటే వాస్తవిక జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాచే భాగించినట్లయితే వాస్తవిక తలసరి ఆదాయం అనేటువంటిది వస్తుంది. రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ రియల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పి, అంటే పాపులేషన్ చేస్తే మనకు వాస్తవిక తలసరి ఆదాయం అనేటువంటిది వస్తుంది అని చెప్తున్నాం. ఎస్, కాబట్టి ధరల స్థాయిలో పెరుగుదల వల్ల జాతీయ ఆదాయం పెరిగి తలసరి ఆదాయం పెరిగినట్లు మనకు కనిపించవచ్చు, అది నిజమైనటువంటి అభివృద్ధి కాదు. కాబట్టి తలసరి ఆదాయానికి బదులుగా వాస్తవిక తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కోలామానంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి నిపుణుల సంఘం ఆర్థికాభివృద్ధిని అంచనా వేసేటప్పుడు వాస్తవిక తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కోలామానంగా తీసుకోవాలని భావించటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఆర్థర్ లూయిస్ కావచ్చు, హార్వే లైబెన్స్టీన్ కావచ్చు, హైబర్లర్ కావచ్చు, మేయర్ వంటి ఆర్థికవేత్తలు ఆర్థికాభివృద్ధికి సూచికగా వాస్తవిక తలసరి ఆదాయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని భావించటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఇది నిజమైనటువంటి అభివృద్ధిని అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. ఎస్, ఈ రెండు కూడా ఆదాయానికి సంబంధించినటువంటి సూచికలు, అంటే ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ అభివృద్ధిని అంచనా వేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అయితే మరి ఇక్కడ ఆదాయాన్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆదాయ సూచి పైన వాస్తవిక తలసరి ఆదాయము వాస్తవిక తల జాతీయ ఉత్పత్తి పైన కొన్ని విమర్శలు అనేటువంటివి ఉన్నాయి, పరిమితి అనేటువంటిది ఉంది. ఎందుకంటే రెండు కూడా ఆదాయానికి సంబంధించినటువంటి సూచికలు అని చెప్తున్నాం, అంటే ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ అభివృద్ధిని అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఆదాయం యొక్క పంపిణీ స్వభావాన్ని ఈ రెండు సూచికలు సూచించటం అనేటువంటిది జరగదు. రెండు కూడా ఆదాయ కులామానాలే, రెండు ఆదాయ పెరుగుదలను సూచిస్తాయి, కానీ ఆదాయం యొక్క పంపిణీ స్వభావాన్ని తెలియచేయటం అనేటువంటిది జరగదు. కాబట్టి అభివృద్ధిని అంచనా వేసేటప్పుడు ఉపయోగించే సూచిక ఎట్లుండాలి? ఆదాయంలో పెరుగుదలతో పాటు ఆదాయం యొక్క పంపిణీ స్వభావాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆదాయ పంపిణీ యొక్క స్వభావాన్ని ఈ రెండు సూచికలు కూడా పరిగణలోనికి తీసుకోవటం అనేటువంటిది జరగట్లేదు. కాబట్టి ఈ సూచికకి కొన్ని పరిమితులు అనేటువంటివి ఉన్నాయి అని కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా ఈ జాతీయ ఉత్పత్తి కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ఏం సూచిస్తుంది? మొత్తం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను సూచిస్తుంది. మరి ఆ పెరిగినటువంటి ఉత్పత్తి నిత్యావసర వస్తువుల వల్ల జరిగిందా లేదా విలాస వస్తువుల వల్ల జరిగిందనే విషయాన్ని ఇది సూచించదు. ఓవరాల్గా ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను సూచిస్తుంది. ఇక్కడ విలాస వస్తువుల యొక్క ఉత్పత్తిలో పెరుగుదల ఏర్పడినప్పుడు కూడా జాతీయ ఆదాయం పెరగవచ్చు, కానీ సమాజంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవచ్చు, మరి నిజమైనటువంటి అభివృద్ధి కాదు. కాబట్టి ఇక్కడ ఉత్పత్తిలో పెరుగుదల అనేటువంటిది నిత్యావసర వస్తువుల వల్ల జరిగిందా లేదా నిత్య విలాస వస్తువుల వల్ల జరిగిందా అనే విషయాన్ని వాస్తవిక జాతీయ ఆదాయం కావచ్చు, వాస్తవిక తలసరి ఆదాయం కావచ్చు సూచించటం అనేటువంటిది జరగదు అని చెప్తున్నాం. అంతేకాకుండా ఈ రెండు సూచికలు మనకేం సూచిస్తాయి? దేశంలోని అన్ని ప్రాంతాల యొక్క సగటు ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను సూచిస్తాయి. అయితే ఇక్కడేంటి, కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరిగిన జాతీయ ఆదాయం పెరిగి తలసరి ఆదాయం పెరుగును, కానీ ఎటువంటి అభివృద్ధికి ప్రజలు నోచుకోకపోవచ్చు, వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు, వారి యొక్క సంక్షేమం పెరిగిందా లేదా అనే విషయాన్ని ఇవి సూచించటం అనేటువంటిది జరగదు అని చెప్తున్నాం. అంతేకాకుండా ఈ ఆదాయాన్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకుంటే కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు తలెత్తడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే మనలాంటి దేశాలలో ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తువుల యొక్క విలువలను ద్రవ్య రూపంలోకి మార్చి అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. కానీ ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలు లేనటువంటి కొన్ని వస్తు సేవలు ఉంటాయి, వాటిని ఆదాయంలో భాగంగా పరిగణించటం అనేటువంటిది జరగదు. ఒక వ్యక్తి తనకు తాను చేసుకునే సేవలు కావచ్చు, గృహిణి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ చేసే సేవలు కావచ్చు, వ్యవసాయదారుడు వ్యవసాయ రంగంలో అతడు ఉపయోగించే తన యొక్క స్వంత ఉత్పాదకాలు కావచ్చు, ఇవి కూడా ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. కానీ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఈ ఉత్పత్తికి కారణమైనటువంటి వీటి యొక్క సేవలను మనము మార్కెట్ ధరల ప్రకారం అంచనా వేయటం లేదు. కానీ అంతమేరకు జాతీయ ఆదాయంలో వాటి యొక్క విలువ ఏమవుతుంది? తగ్గిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఏంటి, ముఖ్యంగా మనలాంటి దేశాలలో
ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో రైతులు వారు పండించినటువంటి మొత్తం ఉత్పత్తులను మార్కెట్కు తరలించడం అనేటువంటి జరగదు. గ్రామీణ ప్రాంతంలోనే వారి యొక్క సొంత అవసరాల కోసం వినియోగించుకోవటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు, 10 బస్తాల కందులను పండించాడు అనుకుందాం. 10 బస్తాల కందులను ఒకవేళ మార్కెట్కు తరలించి అమ్మి వేసినట్లయితే వాటి యొక్క విలువ జాతీయ ఆదాయంలో చేరుతుంది. కానీ ఆ విధంగా చేయటం జరగదు. పండించినటువంటి 10 బస్తాల ధాన్యంలో 1-2 బస్తాల కందులని తన సొంత అవసరాల కోసం వినియోగించుకుంటాడు. మరొక బస్తాను పక్క ఉన్నటువంటి రైతుకు ఒకవేళ అతడు వడ్లను పండించినట్లయితే తన యొక్క కందులను అతనికి ఇచ్చి అతని దగ్గర నుంచి వడ్లను తీసుకోవటం అనేది జరుగుతుంది. అంటే రైతులు వారు పండించినటువంటి ఉత్పత్తులను మొత్తం మార్కెట్కి తరలించడం అనేది జరగలేదు. గ్రామీణ ప్రాంతంలోనే సొంత అవసరాల కోసం వినియోగించుకోవటం జరుగుతుంది. ఇక్కడ అంతమేరకు జాతీయ ఆదాయంలో దాని యొక్క విలువ తగ్గిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలాంటప్పుడు కూడా నిజమైనటువంటి ఆదాయాన్ని మనం లెక్కించడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అంతేకాకుండా ముఖ్యంగా మనలాంటి దేశాలలో చాలామంది వ్యవసాయదారులు కూడా నిరక్షరాస్తులు. మరి వీరు ఉత్పత్తికి సంబంధించినటువంటి సరైన వివరాలను నమోదు చేయటం అనేటువంటిది జరగదు. ఏ పంట వల్ల ఎంత ఆదాయం వచ్చిందనే విషయాన్ని రైతులు ఎక్కడ కూడా నమోదు చేయటం అనేటువంటిది జరగదు. కాబట్టి ఆయా పంటలకు సంబంధించినటువంటి వివరాలను కూడా సరిగ్గా అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నాం. అదేవిధంగా చిన్న వ్యాపార సంస్థలు చేసే ఉత్పత్తుల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉత్పత్తులకు సంబంధించినటువంటి లెక్కలను ఎక్కడ కూడా వ్రాయటం జరగదు. కాబట్టి అంతమేరకు జాతీయ ఆదాయంలో దాని యొక్క విలువ కూడా ఏమవుతుంది, తగ్గిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అదే పెద్ద వ్యాపార సంస్థలు, ఈ పెద్ద వ్యాపార సంస్థలు చేసే ఉత్పత్తుల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉత్పత్తి పరిమాణాన్ని సూచించినట్లయితే ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి పెద్ద వ్యాపార సంస్థలు ఏం చేస్తున్నాయి, పన్ను ఎగవేత కోసం తప్పుడు లెక్కలను వ్రాయటం జరుగుతుంది, తక్కువ ఉత్పత్తి పరిమాణాన్ని సూచించటం జరుగుతుంది. కాబట్టి అంతమేరకు జాతీయ ఆదాయంలో వాటి యొక్క విలువ అనేటువంటిది తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. ఇట్లా పెద్ద వ్యాపార సంస్థలేమో తప్పుడు లెక్కలను వ్రాస్తున్నాయి పన్ను ఎగవేత కోసం, చిన్న వ్యాపార సంస్థలేమో అసలు లెక్కలనే వ్రాయటం అనేటువంటి జరగట్లేదు. కాబట్టి అంతమేరకు జాతీయ ఆదాయంలో వాటి యొక్క విలువ ఏమవుతుంది, తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి ఆదాయాన్ని తద్వారా అభివృద్ధిని అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నాం. అదేవిధంగా ఇంకా ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే ముఖ్యంగా మనలాంటి దేశాలలో వృత్తుల రీత్యా ప్రత్యేకీకరణ ఉండదు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారుడు వ్యవసాయంతో పాటు అనేక రకాలైనటువంటి ఇతర వృత్తులను కూడా చేపడుతూ ఉంటారు. మరి పలానా వృత్తుల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, వ్యవసాయం వల్ల ఎంత ఆదాయం వచ్చింది, దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా స్పష్టంగా నమోదు చేయటం జరగదు. కాబట్టి అంతమేరకు జాతీయ ఆదాయంలో దాని విలువ తగ్గిపోతుంది. అదేవిధంగా వివిధ అక్రమ కార్యక్రమాల ద్వారా ఆర్జించినటువంటి ఆదాయాన్ని కూడా జాతీయ ఆదాయంలో భాగంగా లెక్కించటం జరగదు. అదేవిధంగా ముఖ్యంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ప్రధానంగా మనకు 2 సార్లు లెక్కింపు సమస్య ఉత్పన్నం కావచ్చు, డబుల్ కౌంటింగ్ ప్రాబ్లం. అంటే దేశంలో ముడి సరుకులను, మధ్యంతర వస్తువులను ఉత్పత్తి చేసే వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు ఉంటాయి. మరి ఇక్కడ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు వీటి యొక్క విలువలను పరిగణలోనికి తీసుకుంటే ఆదాయం ఒక వస్తువు యొక్క విలువ 1 కంటే ఎక్కువసార్లు ఆదాయంలో చేరే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు జాతీయ ఉత్పత్తి ఉండవలసిన దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది. మరి అది కూడా నిజమైనటువంటి ఆదాయం కాదు. అలాంటప్పుడు కూడా నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని మనము లెక్కించలేము. అంతేకాకుండా ధరల స్థాయిలో పెరుగుదల వల్ల, కాలం మారుతున్న కొద్దీ ధరల స్థాయిలో మార్పులు వస్తూ ఉంటాయి, పెరుగుతుంటాయి. అలాంటప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం ఆదాయాన్ని అంచనా వేస్తే నిజమైనటువంటి ఆదాయాన్ని లెక్కించలేము. ఎందుకంటే ప్రస్తుత ధరల ప్రకారం ఆదాయాన్ని అంచనా వేస్తే జాతీయ ఉత్పత్తి ఎక్కువగా కనిపిస్తుంది, అది నిజమైనటువంటి ఉత్పత్తి కాదు, ఆదాయం కాదు. అంతేకాకుండా సరైనటువంటి గణాంక వివరాలు ఒకవేళ అందుబాటులో లేకపోయినట్లయితే కూడా నిజమైనటువంటి ఆదాయాన్ని లెక్కించలేము. కాబట్టి జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కులామానంగా మనం తీసుకున్నట్లయితే కొన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు అనేటువంటివి తలెత్తడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కేవలం ఆదాయాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటే నిజమైనటువంటి జీవన ప్రమాణ స్థాయిని, తద్వారా సంక్షేమాన్ని మనం అంచనా వేయలేము. కాబట్టి ఆదాయం యొక్క పంపిణీ స్వభావాన్ని ఈ సూచికలు తెలియచేయటం అనేటువంటిది జరగదు. కాబట్టి అభివృద్ధిని అంచనా వేయడం కోసం ఉపయోగించే సూచిక ఎట్టుండాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని ప్రభావితం చేసే విధంగా ఉండాలి. ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి దేనిపైన ఆధారపడి ఉంటుందో అటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకొని ఒక సూచిని నిర్మించినట్లయితే నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని లెక్కించవచ్చు అని చాలామంది ఆర్థికవేత్తలు కూడా భావించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం.
అంతేకాకుండా తలసరి వినియోగ స్థాయిని కూడా ఇక్కడ ఇంకో కొన్ని సూచికలు ఉన్నాయి తలసరి వినియోగ స్థాయిని ఆధారంగా చేసుకొని కూడా అభివృద్ధిని అంచనా వేయవచ్చు ముఖ్యంగా కొంతమంది ఆర్థికవేత్తలు తలసరి వినియోగ స్థాయి బట్టి ఆర్థిక అభివృద్ధిని మాపనం చేయవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క తలసరి వినియోగం వ్యయం పెరిగితే అతని యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది తద్వారా అభివృద్ధి జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా నికర ఆర్థిక సంక్షేమ సూచి నెట్ వెల్ఫేర్ నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ దీని ద్వారా కూడా మనం అభివృద్ధిని అంచనా వేయవచ్చు ముఖ్యంగా విలియం నర్దవూస్ కావచ్చు జేమ్స్ టోబిన్లు కావచ్చు ఆదాయ సూచిని మెరుగుపరిచి ఈ ఆర్థిక సంక్షేమ కొలమానాన్ని రూపొందించడం అనేది జరిగింది మెజర్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ ముఖ్యంగా శామ్యూల్సన్ అనే ఆర్థికవేత్త దీనిని నికర ఆర్థిక సంక్షేమంగా మార్చడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం ముఖ్యంగా మనం చూసినట్లయితే జాతీయ ఆదాయానికి విశ్రాంతి సమయం విలువలను గృహిణీ సేవలను కలిపి ఆధునిక పట్టణీకీకరణ కాలుష్యం వంటి అసౌకర్యాల విలువలను మినహాయించాలి పట్టణీకీకరణ వల్ల ఏర్పడే కాలుష్యం వంటి అనేక అసౌకర్యాలు తలసరి నికర ఆర్థిక సంక్షేమాన్ని కుదింపు చేస్తాయి కాబట్టి కాలుష్యాన్ని అతిక్రమించుటకు కొంతమేరకు ఆదాయాన్ని కేటాయించవలసి ఉంటుంది అందుచేత దాన్ని మినహాయించాలని చెప్పేసి ఈ శామ్యూల్సన్ అనే ఆర్థికవేత్త సూచించడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా ధనిక దేశాలలో ప్రజలు తక్కువ సమయం పనిచేసినా ఎక్కువ విశ్రాంతిని కోరుకోవటం జరుగుతుంది దీనివల్ల జాతీయ ఆదాయం తగ్గిన నికర ఆర్థిక సంక్షేమం పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరి అభిప్రాయం ప్రకారం నికర ఆర్థిక సంక్షేమ సూచి ఎట్లుంటుంది వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి ప్లస్ విశ్రాంతి సమయము ప్లస్ మార్కెటేతర కార్యకలాపాలు అంటే పర్యావరణ కాలుష్యానికి అయ్యే వ్యయం వీటిని అంటే ఏం చేయాలి వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి విశ్రాంతి సమయము మార్కెటేతర కార్యకలాపాలు ఇందులోంచి పర్యావరణ కాలుష్యం కోసం చేసే ఖర్చులను మినహాయించినట్లయితే నికర ఆర్థిక సంక్షేమ సూచి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొంతమంది ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయం కంటే నికర ఆర్థిక సంక్షేమ సూచి అనేటువంటిది ఎక్కువగా అర్థవంతమైనదిగా వీళ్ళు భావించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం అయితే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పాం తలసరి ఆదాయాన్ని మనం తీసుకున్నాం అన్ని సూచికలలోకెల్లా ఉత్తమమైనటువంటి సూచిక తలసరి ఆదాయము మరి ఇక్కడ ఎట్లా వస్తుంది తలసరి ఆదాయము పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్డ్ పిసిఐ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఒక దేశం తలసరి ఆదాయాన్ని పెంచుకోవాలంటే జాతీయోత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన తలసరి ఆదాయం పెరగకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ 100 పాపులేషన్ ఈజ్ కాల్డ్ 10 ఉంది అనుకుందాం నేషనల్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ 100 పాపులేషన్ ఈజ్ కాల్డ్ 10 అప్పుడు తలసరి ఆదాయం ఈజ్ కాల్డ్ ఎంత పిసిఐ ఈజ్ కాల్డ్ జాతీయ ఆదాయం బై దేశ జనాభా 100 డివైడెడ్ బై 10 ఈ జీరో క్యాన్సల్ సగటున ప్రతి వ్యక్తికి లభించే ఆదాయం ఎంత 10 ఇప్పుడు ఒకవేళ జాతీయ ఆదాయం పెరిగింది అనుకుందాం జాతీయ ఆదాయము ఫర్ ఎగ్జాంపుల్ 100 నుంచి 150కి పెరిగింది దేశ జనాభా ఏ ఆర్థిక వ్యవస్థలో కూడా జనన మరణాల రేట్లు అనేటువంటివి స్థిరంగా ఉండవు కాలం మారుతున్న కొద్దీ జనన మరణాల రేట్లు మార్పులు వస్తాయి కాబట్టి మొత్తం మీద జనాభాలో కూడా మార్పులు వస్తున్నాయి పెరుగుదలలు ఫర్ ఎగ్జాంపుల్ జనాభా 20 ఇప్పుడు తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు పిసిఐ ఈజ్ ఈక్వల్ టు 150 డివైడెడ్ బై 20 ఈ జీరో క్యాన్సర్ 2014 7.5 రూపీస్ 7.5 రూపాయలు ఇంతకుముందు జాతీయ ఆదాయం ఇంతకుముందు తలసరి ఆదాయం ఎంత ఉండే 10 ఉండే ఇప్పుడు ఎంత ఉంది 7 అంటే జాతీయ ఆదాయం 100 నుంచి 150కి పెరిగినప్పటికీ తలసరి ఆదాయం అనేటువంటిది పెరగలేదు అంటే జాతీయ ఆదాయం 100 నుంచి 150కి పెరగటం వల్ల తలసరి ఆదాయం 10 నుంచి 7
నరకు తగ్గింది. అంటే ఇక్కడ జాతీయ ఆదాయం పెరిగితే తలసరి ఆదాయం పెరగాలి, కానీ పెరిగిందా? పెరగలేదు. ఎందుకు పెరగలేదు? జాతీయ ఆదాయంలోని పెరుగుదల కంటే జనాభాలో పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం వల్ల తలసరి ఆదాయం అనేటువంటిది తగ్గింది. కాబట్టి ఒక దేశం తలసరి ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? జాతీయ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జనాభాను కంట్రోల్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, జాతీయ ఆదాయము 100 నుంచి 200కు పెరిగింది, దేశ జనాభా 10 నుంచి 15కు పెరిగింది. తలసరి ఆదాయం ఇస్ కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ 200/15. ఎన్ని ఇట్లా అవుతుంది? సో 15 ఎక్కం 15 15 వన్స్ 15, 5 మిగులుతుంది 0 50 అవుతుంది. 15 3 15 45. సో సుమారుగా ఎంత? 13 రూపాయలు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా అంటే ఇంతకుముందు జాతీయ ఆదాయం 100 ఉన్నప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉంది? 10 ఉంది. ఇప్పుడు జాతీయ ఆదాయం 100 నుంచి 200 పెరగటం వల్ల తలసరి ఆదాయం 10 నుంచి 13కి ఏమైంది? పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇక్కడ జాతీయ ఆదాయంలోని పెరుగుదల కంటే జనాభాలో పెరుగుదల రేటు తక్కువ ఉంది, కాబట్టి తలసరి ఆదాయం పెరిగింది. కాబట్టి ఒక దేశం తలసరి ఆదాయాన్ని పెంచుకోవాలంటే జాతీయ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి. అదేవిధంగా ఆ దేశం తన యొక్క జనాభాను కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే తలసరి ఆదాయం పెరగడానికి, తద్వారా అభివృద్ధిని సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎస్, ఇట్లా అనేక రకాల, ముఖ్యంగా మనం 2 సూచికల గురించి ఇక్కడ మనం చదువుకోవటం జరిగింది. 1 వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి, 2 వాస్తవిక తలసరి ఆదాయం. వీటిని ఆధారంగా చేసుకునే అభివృద్ధిని అంచనా వేయటం అనేటువంటి జరిగింది. ఇంకా అనేక రకాలైనటువంటి సూచికలు ఉన్నాయి. ముఖ్యంగా భౌతిక జీవన ప్రమాణ సూచి, మానవ అభివృద్ధి సూచికి, ఇతర సూచికల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఎస్, సో ఈ 2 కూడా ఆదాయానికి సంబంధించినటువంటి సూచికలు. వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి కావచ్చు, వాస్తవిక తలసరి ఆదాయం కావచ్చు, ఆదాయానికి సంబంధించినటువంటి సూచికలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, తలసరి వినియోగ స్థాయిని ఆధారంగా చేసుకొని, నికర ఆర్థిక సంక్షేమ సూచిని ఆధారంగా చేసుకొని కూడా అభివృద్ధిని అంచనా వేయవచ్చు. ముఖ్యంగా మనలాంటి దేశాలలో మాత్రము జాతీయోత్పత్తిని, ఆ తర్వాత వాస్తవిక జాతీయోత్పత్తిని, వాస్తవిక తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని అభివృద్ధిని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ భౌతిక జీవన ప్రమాణ సూచి, ఆ తర్వాత ఉన్నటువంటి సూచికల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం.